ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాపులను వాడుకుంటున్నారని అన్నారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 9 ఏళ్లు అయ్యిందని, అయితే జనసేన పార్టీని బయట నుంచి ఎవరూ ప్రభావితం చేయకుండా చూడాలని అన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకొచ్చే నిర్ణయాన్ని పవన్ కే వదిలేయాలన్నారు కన్నా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి విషయం వచ్చేటప్పటికి రామజోగ డిమాండ్ చేస్తా ఉన్నాను. నేనేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి దగ్గర దగ్గరగా 10 సంవత్సరాలు అవుతుంది ఒక రాజకీయ పార్టీ పెట్టి. 2014లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టారు. 14 చూశారు, ఎన్నికలు చూశారు, 19 ఎన్నికలు చూశారు, రేపు 24 ఎన్నికలకి సిద్ధపడతా ఉన్నారు. మరి 10 సంవత్సరాలు సుదీర్ఘ తన రాజకీయ ప్రయాణంలో తనకి ఏ రకంగా అయితే మరి బెనిఫిట్ పొందుతుందో తన పార్టీకి కానీ తన కార్యకర్తలకు కానీ అది పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆయన ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీని బయట నుంచి ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండటం బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. పరిస్థితి అదే, ఆ నిర్ణయం తన పార్టీ ఏం చేయాలి రేపు ఎన్నికల్లో అనేటువంటిది తనే నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేటువంటిది నా అభిప్రాయం. ఏ రాజకీయ పార్టీ అయినా అల్టిమేట్గా రాజ్యాధికారం కోసమే పెడుతుంటారు. కానీ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుడు కానీ రాష్ట్ర పరిస్థితుల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అది అది అవగాహన చేసుకునేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తేనే బాగుంటుందని చెప్పేది నా అభిప్రాయం. ఈ రాష్ట్రంలో 22% ఉన్నటువంటి కాపులు ఎటుంటే అటు అధికారం వస్తుంది అనేటువంటిది మనం 89 నుంచి చూస్తూ ఉన్నాం పరిస్థితి. దానికోసమని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు కాపుల మీద దృష్టి సారించడం అనేటువంటిది మరి సహజం ఉన్నటువంటిది. ఎన్నికలప్పుడే అవసరం కదా, ఇప్పుడు ఎన్నికలప్పుడే ఓట్లు అవసరం. ఓట్లు అవసరం ఉంటే అత్యధిక శాతం ఉన్నటువంటి కాపుల ఓట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఎన్నికలప్పుడే మేము ఛాంపియన్స్ అంటే మేము ఛాంపియన్స్ అని చెప్పేసి బయలుదేరుతుంటారు. కాపులకి మేము చేసామంటే మేము చేసాం అనేటువంటిది బయలుదేరుతుంటారు, చెప్తుంటారు. పరిస్థితి ప్రధానంగా కాపుల్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు, వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే నేను ఇప్పుడు ఇవాళ ఏ పార్టీకి మీరు వెళ్ళమని చెప్పడానికి నేను చెప్తే కాపులంతా ఒక పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కాదు. అది ఎవరి నిర్ణయం వాళ్ళు చేసుకుంటారు. కొన్ని రాజ్యాంగం ఎన్నికలు వస్తేనే పార్టీలకు కాపులు గుర్తొస్తారని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఓట్ల కోసమే కాపుల చుట్టూ తిరుగుతారని చెప్పారు. కాపులకు రాజకీయ దిశా నిర్దేశం చేసే శక్తి తనలో లేదన్నారు కన్నా. చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు కాపుల మీద దృష్టి సారించడం అనేటువంటిది మరి సహజం ఉన్నటువంటిది. ఎన్నికలప్పుడే అవసరం కదా, ఇప్పుడు ఎన్నికలప్పుడే ఓట్లు అవసరం. ఓట్లు అవసరం ఉంటే అత్యధిక శాతం ఉన్నటువంటి కాపుల ఓట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఎన్నికలప్పుడే మేము ఛాంపియన్స్ అంటే మేము ఛాంపియన్స్ అని చెప్పేసి బయలుదేరుతుంటారు. కాపులకి మేము చేసామంటే మేము చేసాం అనేటువంటిది బయలుదేరుతుంటారు, చెప్తుంటారు. పరిస్థితి జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేయిస్తున్నారు, అర్థం కావడం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని చెప్పారు. దాని ఆధారంగానే రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పారు కన్నా. ఎందుకు చేస్తున్నారు, ఆయన ఎందుకు చేసుకుంటున్నారు కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఓబీసీ జాబితా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఓబీసీలో ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా కూడా ఆ నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది. ఆయన పార్లమెంట్లో నిర్ణయాధికారం ఎవరిది అనేటువంటిది ఒకటి క్వశ్చన్ అడిగి జవాబు చెప్పించాడు. అది గూగుల్లో పుట్టినా వస్తుంది, ఇప్పుడు పార్లమెంట్లో చెప్పాల్సినంత అవసరం కాదు. ఎందుకంటే అది చట్ట సవరణ, గూగుల్లో పుట్టినా వస్తున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆ చట్ట సవరణ బేస్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన
దానికి బదులు ఇన్ కంటిన్యూయేషన్ పార్టీలో కూడా చర్చించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ కాపులకు మరి చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దాన్ని ఓబీసీలో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకొని వచ్చుంటే బాగుండేదనేటువంటిది నా అభిప్రాయం.